స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వెంగళరావు నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల నందు సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా టెలివిజన్ ద్వారా బాల్య వివాహాలు మరియు కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పై కార్యక్రమంలో కావలిపట్నం వెంగళరావు నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ శ్రీమతి రమ్యశ్రీ హెల్త్ సూపర్వైజర్ శ్రీమతి సుగుణాలు పాల్గొని మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే బాల్య వివాహాలు జరిపినందువలన జరిగే నష్టాలు సమస్యలు మరియు కిశోర బాలికల ఆరోగ్యం విషయాలు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది బాలికలు అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలని దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం సంయుక్త సేవా సంస్థ చేపట్టేటువంటి సమాజ హితము కోరేటువంటి కార్యక్రమాలలో ఇది చాలా గొప్ప అంశం మరి అందరూ కూడా ప్రముఖమైన డాక్టర్లు స్వచ్ఛత సేవా సంస్థ నాయకులు గౌరవనీయ హెడ్ మాస్టర్ గారి యొక్క సమక్షంలో కార్యక్రమం జరిగింది మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి అలాగే ఎంతో ప్రేమతో వాళ్ళకి సమయాన్ని వెచ్చించి మంచి మెసేజ్ ఇచ్చిన డాక్టర్ గారికి వాళ్ళ బృందానికి మరి స్వచ్ఛత సేవా సంస్థ నాయకులు మా కాదర భాష గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలందరికీ కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు నాకు ఆ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ కావాలని కూర్చొని గట్టిగా అడుగుతూ ఉంటారు కదా అట్లాంటివి ఎప్పుడు చేయద్దు మీ తల్లిదండ్రుల స్తోమత ఏందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు చదువుకున్నారు చదువు రాని పిల్లలకైతే వాళ్ళకి ఏమీ అర్థం కాదు కానీ మీరు చదువుకొని ఉన్నారు కాబట్టి మన అమ్మ నాన్న ఎంత సంపాదిస్తున్నారు ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది నాకెంత ఖర్చు పెడుతున్నారు మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మనం ఏం తింటున్నాము వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకొని వాళ్ళు మీకు తీసిగల శక్తి ఉందో లేదో అని ఆలోచించి అడగండి ఒకసారి మీకు కావాల్సిన కోరికను అడగండి అమ్మని అడగండి అమ్మ తీసిగలము అంటే ఓకే తీసిలేము అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి పక్కన వాళ్ళు తెచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించే సంపాదన వేరు వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మనం తెచ్చుకోలేమంటే మన తల్లిదండ్రుల స్థోమత మనం ఆలోచించాలి అది ఎప్పుడైతే ఆలోచించకుండా మీరు గట్టిగా పట్టుబడతారో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తారు అప్పులు చేసినందువల్ల వాళ్ళు మానసికంగా బాధపడటం వల్ల తల్లినో తండ్రినో కోల్పోతారు అది మీకు ఇష్టమా లేదు కదా అట్లాంటివి జరగకూడదు అన్నప్పుడు మనం తల్లిదండ్రులకి హెల్ప్గా ఉండాలి కాబట్టి మీరు ఏదైనా తెలియ తల్లితో షేర్ చేసుకోండి తల్లితో క్లోజ్గా ఉండండి మీరు ఏ టైంలో అయినా ఆ ప్రతి ఒక్కటి తల్లికి చెప్పుకోండి ఇంకా మీరు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే మీ స్కూల్లో లేడీస్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పండి వాళ్ళు క్లోజ్గా ఉంటారు టీచర్ మా పరిస్థితి ఇది నన్ను ఏం చేయమంటారు మీ సలహా అడగండి మీకు విద్యతో పాటు ఈ సలహాలు కూడా టీచర్ చెప్తారు కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ షేర్ చేసుకోండి ఓకే ఈరోజు కావలి సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో కావల్లో మంచి పేరు ప్రఖ్యాతమైనటువంటి పాఠశాల పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో ఈరోజు బాల్య వివాహాల మీద మరియు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మీకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికలు మీరు చిన్న వయసు పిల్లలు మీకు వివాహాలు దాని పరిణామాలు జరుగుతున్న నష్టాలు దీని మీద మీకు అవగాహన ఉండదు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే
పదో క్లాస్ అయిపోగానే ఏదో ఒక మ్యామ్లకి సంబంధమో బంధువుల సంబంధమో కొంచెం కట్ట కానుకలు తక్కువగా వచ్చే సంబంధమో చూసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించి వివాహం చేస్తారు. దాని మీద జరిగే పరిణామాలు మేము ఇప్పుడు మీకు చిత్రరూపంలో చూపించాం. విషయం ఏంటంటే మీరు బాగా ఆలోచించుకోవాలి బిడ్డలు. 18 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు మాత్రమే వివాహం చేసుకోవాలి. 21 సంవత్సరం దాటినటువంటి మగపిల్లలు మాత్రమే వివాహం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఈ వివాహం చేసుకోమా, మేము రేపు రాబో రోజుల్లో చేసుకోలేము చేయలేము, మిమ్మల్ని మధ్య పెడితే మీరు ఒప్పుకోకండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల మంచి స్కీమ్స్ పెట్టేసి విద్యార్థులు విద్యార్థినులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని భావి భారత పౌరులుగా మీరు చెలమణి కావాలి. ఓకేనా, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఇంపార్టెన్స్ అనేది మన సార్ వివరంగా అన్ని చెప్పారు. మీరు ఇప్పుడు దాకా టీవీలో కూడా చూసారు అవునా? ఈ టీవీలో చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? ఒక 2 పాయింట్స్ చెప్పండి చాలు. గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకేనా, ఇంకోటి దానిలో చాలా వివరంగా అన్ని చూపించారు అవునా? బాల్య వివాహాలు చేసుకుంటే ఎటువంటి నష్టాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా మానసికంగా కూడా ఇబ్బందులు అవుతాయి, శారీరకంగా మానసికంగా రెండు పరంగా కూడా ఇబ్బంది అవుతుంది. సో అలా ఇబ్బంది మనం కలగకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు ఈ ఏజ్ లో బాగా చదువుకోవాలి. మీరు ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతేనే మీరు ఒక 10 మందికి చెప్తారు. మీ జూనియర్స్ ఉంటారు అవునా? మీరు 9th 10th క్లాసెస్ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పచ్చు. మీకన్నా పెద్దవాళ్ళు కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎవరైనా పెళ్లి చేస్తుంటే కూడా మీరు చూసి, మీకు ఒక సోషల్ వర్కర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మా సినిమా సూపర్వైజర్ మేమంతా కూడా మీకు హెల్ప్గా ఉంటాం. సార్ చెప్పినట్టు ఎనీ టైమ్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ దేర్ ఫర్ యూ. ఓకేనా, 100కి ఎప్పుడైనా మీకు కాల్ చేయొచ్చు. అది ఈజీగా గుర్తుంటుంది కదా నెంబర్, ఈజీగా అక్కడ చెప్పి దేని పెడితే దానికి కొట్టేయకూడదు. ఓకేనా, అయితేనే కొట్టాలి. ఓకేనా, అందరూ నేర్చుకోవాలి. మీకు ఇంకా రీసెంట్గానే మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా మీ స్కూల్లో చేయడం జరిగింది అవునా? అప్పుడు మీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి చూపించుకున్నారు. సో మెయిన్గా మీకు ఇక్కడ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారా? మన సిస్టర్ వచ్చి ఇస్తుంటారు. ఏం ఇస్తారు టాబ్లెట్స్? ఇస్తారు, రక్తము ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇస్తుంటారు. హిమోగ్లోబిన్ కూడా చెక్ చేసి ఉంటారు కదా మీకు. ఎవరికైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నాయో ఇమీడియట్గా మనకి ఇక్కడికి వచ్చి ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎంస్ ఉంటారు, రమాదేవి గారు ఉంటారు, అందరికన్నా మీకు ఇంకా సపోర్ట్ ఉండేది మన హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కాబట్టి. మీ స్కూల్ టీచర్స్ ఉంటారు, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయినా ఫస్ట్ మీరు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ వీళ్ళతో చెప్పండి. ఇందాక కూడా వాళ్ళ స్కూల్ టీచర్కి కదా పాప చెప్పింది, ఏం మా ఇద్దరు ఫ్రెండ్స్ లేరు అంటే లేరు మనం వాళ్ళకి పెళ్ళి అయిపోయింది అని ఆ పాప చెప్పింది అవునా? వెంటనే అలా మీకు ముందు పెళ్ళనే కాదు ఏదైనా సమస్య వస్తే కూడా మీరు షేర్ చేసుకోవాలి అవునా? ఏ హెల్త్ పరంగా ప్రాబ్లం అయినా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, అన్ని మనసులో పెట్టుకుంటే కూడా ఎక్కువ ఒత్తిడి అనేది మీకు గురవుతారు. నిన్న ఏం డేట్? 10th ఇంపార్టెన్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని డేస్లో నిన్న ఒక డే ఉంది తెలుసా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిన్న, వరల్డ్ మెంటల్ హెల్త్ డే. దాని ఇంపార్టెన్స్ తెలుసా? నేను కూడా ఒక మానసిక వైద్య నిపుణురాలిని. ఓకేనా, అంటే నేను ఒక సైకియాట్రిస్ట్ అనమాట. సైకియాట్రిస్ట్ అంటే మానసిక నిపుణులు. సో నిన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఏమ్మా ఎలా ఉందంటే ఏమంటాం, ఏ విధంగా బాగున్నారంటాం? ఫిజికల్గా మెంటల్గా రెండు బాగున్నట్టనే బాగుంటారు. ఫిజికల్గా అంటే ఎలా, ఫిజికల్ జబ్బులు అంటే ఏంటి? ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాత్ ల్యాబ్, 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు, పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.